హలో అండి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన జీవన స్రవంతి అనే నవలా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, శశిధర్ మామిడి కొమ్మ మీద కూర్చుని ఊగుతూ కోయిల కూతకి సమాధానంగా మళ్ళీ కూ కూ అని వెక్కిరింపుగా కవ్విస్తున్నాడు కోయిలని. తెలతెల వారుతోంది, మలయమారుతం వీస్తోంది. సూర్యుడు తన కిరణాలను విరజిమ్ముతూ లోకాన్ని వెలుగునింపటానికి తూర్పు దిక్కు నుండి పైకి రావటానికి బయలుదేరుతున్నాడు. చెల్లాయి సుందరి, ఇలారా ఈ కొమ్మ మించి చూడు. తేజశాలి బుద్ధిశాలి అయిన సూర్యుడు ఆ లేత కిరణాలతో ఎంత అందంగా ఉన్నాడో అన్నాడు శశిధర్. అన్నయ్య, రోజు చూస్తూనే ఉన్నాం కదా, ఈవేళ కొత్త ఉంది అంది సుందరి. అబ్బా చెల్లాయి, ప్రకృతి ప్రసాదించిన అందాలన్నీ నిత్యనూతనంగా ఉంటాయి. పరికించి పులకించే స్వభావమే ఉండాలి గాని అన్నాడు శశిధర్ నవ్వుతూ. అక్కాబావగార్లతో పట్టణంలో ఆ ఫ్లాట్లో ఉంటాం కదా, కారు మోతల్లో కోకిల కూతలు వినబడవు, ప్రకృతి అందాలు కనిపించవు. కానీ పట్టణంలో ఉండి చదువుకోవలసి వచ్చింది. ఇంజనీరింగ్ కోర్సు కదా మనది, ఇంజనీరింగ్ అయ్యేదాకా మనం మనసుని సరిపెట్టుకుని ఉండాలి అంది సుందరి. శశిధర్ ఆ మాటలు విని, అటుచూడు అమ్మ ఆవు దగ్గర పాలు పిడుతున్న ధారల శబ్దం చెవులకు ఎంత ఇంపుగా ఉందోను. అమ్మా నాన్న మనకంటే అదృష్టవంతులు, పుట్టింది పల్లెలోనూ ఇంత వయసు వచ్చినా విసుగులేని పనులతో హాయిగా ఉన్నారు. మనం చదువులయ్యాక ఏ దేశంలో ఏ పట్టణంలో ఉంటామో అన్నాడు శశిధర్. సుందరి పక్కపక్కా నవ్వి, అమెరికా డాలర్ల కోసం కళ్ళు గంటున్నావు కదా అంది. ఆ నువ్వు మాత్రం అవకాశం వదులుతావా అన్నాడు శశిధర్. రెండర్రా పిల్లలు, యాలకుల పొడి వేసి వెండి గ్లాసులో పాలు పిండాను, నులివెచ్చగా ఉన్నాయి గుమ్మపాలు తాగండి అని పిలిచింది రమణమ్మ. రామనాథం మాస్టారు ఆ మాటలకి పిల్లలకి గుమ్మపాలు బట్టి గుమ్మటల్లా పెంచావు, ఇప్పుడు పట్నంలో వాళ్ళకి ప్యాకెట్ పాలే గదా అన్నాడు భార్యతో నవ్వుతూ. పెరట్లో తులసికోట దగ్గర కూర్చుంటూ తెల్లవారేటప్పటికీ గులాబీ పూలు పూసి పెరడంతా గుబాళిస్తోంది. చైతన్యవంతమైన ఈ పల్లెటూళ్ళు మీరిక సినిమాల్లోనూ టీవీలోనూ చూడవలసిందేగా అన్నాడు రామనాథం మాస్టారు. అందరికీ అన్నీ తెలుసును, అయినా పల్లెల్లో చదువు సంపాదన ఆ రోజుల్లో సరిపోయేవి, ఇప్పుడు కష్టంగా ఉంది, ఖరీదులన్నీ పెరిగాయి. పట్టణంలో కష్టపడి చదివిన వాళ్లే ఈవేళ వేలకి వేలు సంపాదించి చాలీ చాలనట్లున్నారు. ఎవరి సంగతో ఎందుకు, మన అల్లుడు రఘురాం సంగతి చూడండి, వాళ్ల తమ్ముడు మన శశిధర్ సుందరి ముగ్గురు అతడి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు ఇంజనీర్లుగా, వీళ్ళని హాస్టల్లో పెట్టి చదివించగలమా అంది రమణమ్మ గారు. సుందరి తల్లి రమణమ్మ దగ్గరకొచ్చి, అమ్మా మాకు 3 రోజులు సెలవులున్నాయని వచ్చా, అప్పుడే 2 రోజులు అయిపోయింది, నాకు గోరింటాకు రుబ్బి పెడతానన్నావు అంది కొంచెం గారాలు పోతూ. అలాగేనమ్మా, ఈవేళ తప్పకుండా గోరింటాకు పెడతాను, అరిసెలు మినపసున్ని చేసిస్తాను అంది రమణమ్మ సుందరి తల్లిని మురుతూ. నాన్నగారు బాగా పొద్దెక్కింది కనుక ఒకసారి చెరువుకు వెళ్లి ఈత కొట్టొస్తాను అని వెళ్లి దండం మీద తువాలు తీసుకుని పరిగెత్తాడు శశిధర్ చెరువు వైపుకి. చిన్న వయసులో సరదాలు చిన్న చిన్నవిగా ఉంటాయి, వాటితోనే మురిసిపోతారు పిల్లలు, పెరిగి పెద్దయినాక అన్నీ బాధ్యతలే గదా అన్నారు రామనాథం మాస్టారు పిల్లలనుద్దేశించి. అదిగో మీ ప్రైవేటు పిల్లలొచ్చారు అంది రమణమ్మగారు భర్తతో. రమ్మను పెరట్లో రావి చెట్టు కింద పడకూర్చీవే, నేనిప్పుడే స్నానం చేసొస్తాను అంటూ స్నానాల గది వైపు దారితీశాడు. కొంతసేపటికి సుందరకాండ పారాయణం చేసుకుని వచ్చారు రామనాథం మాస్టారు. పై కండువాతో చెట్టు కింద వేసిన పడకుర్చీ దులుపుకుని కూర్చున్నారు. ఏవర్రా, నేను చెప్పిన పద్యం కంఠస్థంగా ఎంతమందికి వచ్చింది, చేతులెత్తండి అన్నారు. 10 మందిలోనూ 5 వచ్చునని చేతులెత్తారు. మిగతా 4 నించుని పద్యం కంఠస్థం చేయమన్నారు రామనాథం మాస్టారు. ఎంత దయో దాసులపై, పంతమ్మున మా కురుపట్టి బాధింపంగా, ఈ పద్యం ఎవరు రాశారు అని పిల్లల్ని అడిగారు రామనాథం మాస్టారు. త్యాగయ్య గారు సార్ అన్నాడు కుర్రవాడు. ఛా వెధవల్లారా, నేను చెప్పాను కదా పోతర గారని అని కేకలేసి తప్పు చెప్పిన వాళ్ళని 5 గుంజీలు తీయమన్నారు. కొందరికి కోపం వచ్చింది, అవమానంగా బాధపడి మాస్టర్ కేసి కోపంగా చూశారు. రైట్గా చెప్పిన వాళ్ళు సంతోషంగా మాస్టర్ని గౌరవపూర్వకంగా చూశారు. అలా కోపంగా చూడకూడదర్రా, మేము చిన్నప్పుడు మాస్టర్ చెప్పినట్లు విని చదువుకున్నాం, కనుకనే ఈవేళ ఇన్ని మెతుకులు తింటున్నాం. ఇంకా మీ చదువు ప్రారంభ దశలోనే ఉంది,
ఈనాటి మీరే రేపటి పెద్ద ఆఫీసర్లు అవుతారు అన్నాడు రామనాథం మాస్టారు. శశిధర్ చెల్లెలు సుందరితో, అమ్మని నాన్నని వదిలి పట్నం పెడుతున్నామంటే నాకేదో బెంగగా ఉంది, నీకేమనిపిస్తోంది అన్నాడు. పట్నంలో చదువుకోవాలని ఉంది, అమ్మా నాన్న దగ్గర ఉండాలని ఉంది అంది సుందరి. ఏమో నాకు బెంగగా ఉంది, ఇంకా రెండేళ్లు చదివితే గానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు, ఆ తర్వాత ఎంటెక్ చదవాలి, పెద్దయ్యాక నాన్నను అమ్మను నా దగ్గరే పెట్టుకుంటాను, నువ్వెప్పుడైనా తీసి పెడతానన్నా పంపించను అన్నాడు శశిధర్ పసిపిల్లవాడిలా బాధపడుతూ. అబ్బో, ఇలా చిన్నప్పుడు కబుర్లు చెప్పిన వారే పెళ్ళాం వచ్చాక దాని పర్మిషన్ అడుగుతారు, చేతులు తిప్పుకుంటూ అంది సుందరి. చూస్తావుగా, చూస్తానుగా పందెం పందెం అని అరుచుకుంటున్న టైంలో రమణమ్మ అక్కడికి వచ్చి, సరేలేండి పెద్ద కబుర్లు మీరును, ఈ క్యారేజీ నిండా అరిసెలు మినపసున్ని పెట్టాను, మీరిద్దరూ బట్టలు పెట్టలో సర్దుకున్నారా, చాకలి తెచ్చిన మడదలను అలక్కుండా సర్దుకోండి, పట్నంలో అబ్బాయి అమ్మాయి గారు పెడుతుంటే కొత్త బట్టలు అనుకుంటారు అంటూ మురిసిపోతూ, చాకలి వెంకమ్మ ఉందిరా అని రమణమ్మ పిల్లలకు చెప్పింది. అది అంతేలే అమ్మా అంటూ శశిధర్ సుందరి నవ్వుకున్నారు అందంగా ఇస్త్రీ చేసిన మడతలు చూస్తూ. రామనాథం మాస్టారు, బయలుదేరండి, మళ్ళీ వర్జాలు వస్తాయి, బస్సు కాలువ గట్టు రాగుతుంది కదా, అక్కడే కూర్చుని మాట్లాడుకోవచ్చును అని తొందర చేశాడు. అక్కడున్న వారంతా అడిగారు, పిల్లల్ని బస్సు ఎక్కించడానికి వచ్చారా మాస్టారు అని. బాబు బాగా చదువుకోండి, మీ నాన్నగారికి మన ఊరికి మంచి పేరు తెండి అని అక్కడే కూర్చున్న రైతులు ప్రేమగా అన్నారు. అలాగే అంటూ తలలూపి, సుబ్బన్న మా నాన్నగారిని మా అమ్మగారిని ఎప్పుడైనా ఇంటికెళ్ళి పలకరిస్తూ ఉండు అన్నాడు శశిధర్ వచ్చే కన్నిటిని ఆపుకుంటూ. భలే వారే, మాకు మీ నాన్నగారు ఒక్కరోజు కనబడకపోతే ఈ పల్లెలో ఏం తోచదు, వారం వర్జం చెప్పి మా మేలు కోరేవారు మాకు తండ్రిలాంటి వారు అని సుబ్బన్న చేతికరని గట్టిగా నేలకేసి కొడుతూ అన్నాడు. బస్సు హార్న్ దూరం నుండి వినవస్తోంది. సుందరి మనస్సు గిజగిజలాడింది బాధగా. నాన్న అమ్మ జాగ్రత్త, పూజలు దేవుడు అంటూ వేళకి భోంచేదేమో అంటూ వచ్చే కన్నీటిని తుడుచుకుంది. మీ చదువులు ఉద్యోగాల గురించి 1000 దేవుళ్ళకి మొక్కేస్తుంది అని ప్రేమగా నవ్వుతూ కొడుకు కూతురు వెనునిమిరి, పర్వాలేదు మేం బాగానే ఉంటాం, మునసబు గారింటికి వారానికోసారి ఫోన్ చేయండి, అక్కడికొచ్చి అమ్మా నేను మాట్లాడతాం అన్నాడు రామనాథం మాస్టారు. బస్సు వచ్చి ఆగింది. కండక్టర్ కిందికి దిగి, ఎక్కండి బాబు తొందరగా అని అరిచాడు. సామాను తీసుకుని అంతా బస్సు ఎక్కారు. సుందరి శశిధర్ చెయ్యి ఊపుతూ తండ్రి రూపం కనిపించినంత వరకు వంగుని చూశారు. గుండెల్లోని ప్రేమ కట్టలు తెంచుకుని కన్నీరుగా వచ్చింది. చెల్లాయ్ అందరూ చూస్తారే అని సుందరిని హెచ్చరించాడు శశిధర్. అన్నయ్య అందరికీ తల్లిదండ్రుల ప్రేమ సమానమే కదా, అలా ఎవ్వరూ అనుకోరు అంది సుందరి. కండక్టర్ ఆ మాటలు విని, అంతేనమ్మా మా అమ్మ నన్ని వయసులో జాగ్రత్తరా నాయన అంటూ పసిపిల్లవాడికి చెప్పినట్లు చెప్తుంది అన్నాడు. రామనాథం మాస్టారు కాలువలో ప్రవహించే నీరు కేసి చూసి, జీవన స్రవంతి ఇంతే అనుకున్నాడు వేదాంతిలాగాను. మెల్లిగా బరువుగా బహరంగా అడుగులు వేసుకుంటూ, స్కూల్కి టైం అవుతోంది తొందరగా వెళ్ళాలి అని ఇంటివైపు బయలుదేరాడు. పక్కన జైల్లోంచి నవ్వులు వినిపించాయి. అటు చూశాడు, సూరిగాడు భార్య జైల్లో కలుపు తీస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒక్క క్షణం విడిచి ఉండరు, వాళ్ళ ఆనందం వాళ్ళది, ఏ తరగతి మనుషుల ఆలోచనలు ఆశయాలు వారికి ఉంటాయి అనుకుంటుండగా తన పెద్ద కూతురు అల్లుడు జ్ఞాపకం వచ్చారు. చిలకా గోరింకల్లాగా పట్టణాల్లో కాపురం చేస్తున్నారు, అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా అల్లుడు కట్న కానుకలు ఇవ్వక్కర్లేకుండా బంధువులింట్లో పెళ్లికెళ్ళినప్పుడు జ్యోతిని చూసి ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి దాని అందం నమ్రత చూసి వరించాడు, తల్లిదండ్రులను అడగటానికి పంపించాడు, నా స్థితిగతులు చూసి పిల్లని వాళ్ళింటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నారు, అదృష్టవంతురాలు జ్యోతి అనుకుని తనలో తాను సంతృప్తిగా నవ్వుకుని పైకండువా సర్దుకుంటూ అడుగు వేయబోతుంటే వీరాస్వామి ఎదురైనాడు. వీరాస్వామిని చూడగానే ఊళ్ళో జనం అంతా అతడికి ఎదురు వెళ్లకుండా పక్కకి తొలగిపోతారు. మనిషిని చూస్తే ఆజానుబాహుడు, ఊళ్ళో అంతా అతడికి పెద్దరికం ఇస్తారు, అతడు చేసే పనులన్నీ అటువంటివి, ఎవరికి ఏ సాయం కావాలన్నా ఎంతో ఆప్యాయతతో బాధ్యతగా చేస్తాడు, దర్జాగా మాట్లాడతాడు, ఎవరిని గురించి చెడుగా చెప్పడు, ఎవరైనా చెప్తే వినడు, మనకి ఎందుకు వాళ్ల సంగతి అని మాట మారుస్తాడు. మంచి నడవడిక మంచి మాట రెండూ ఉన్నవారికి శత్రువులు ఉండరు కదా. వీరాస్వామిని చూసి చిరునవ్వు నవ్వి, పని మీద ఎడుతున్నారా అని రామనాథం మాస్టర్ అడిగారు.
పంతులు గారు నమస్కారం అంటూ చిరునవ్వుతో, ఓసారి పొలం వెళ్ళి చేను జ్యూస్ వద్దామని, అంతా బాగున్నారా, 4 రోజుల నుండి గుళ్ళో భాగవతం చెప్పటం లేదేమిటి అని అడిగాడు వీరాస్వామి. అవును, పిల్లలు పట్నం నుండి వచ్చారు, వాళ్ళకి కావలసినవి చూస్తూ వాళ్లతో గడుపుతున్నాను, ఇప్పుడే వాళ్ళని పట్నం బస్ ఎక్కించి వస్తున్నాను అన్నాడు రామనాథం మాస్టారు. వీరాస్వామి వెనకాల 2 చిన్న రైతులు ఉన్నారు. ఎప్పుడూ ఒంటరిగా అతన్ని చూడం, అతనంటే అందరికీ ఉన్న గౌరవం అది. మంచితనం డబ్బు పెట్టి కొనుక్కోటానికి లేదు, దానము ధర్మము ఉన్న వాళ్ల దగ్గర చూసి నేర్చుకోవలసిందే. రామనాథం మాస్టర్ ఇంటికొచ్చేటప్పటికి రమణమ్మ గారు ఎదురు చూస్తోంది. ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి, నేను తొందరగా గోపాలం గారింటికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మాయికి పురిటినొప్పులు వస్తున్నాయట, ఆవిడికి ధైర్యం చెప్పి దగ్గర ఉండాలి, మీరు ఇల్లు చూసుకోండి అని గబగబా 2 పాత చీరలు పాత దుప్పట్లు సంచిలో పెట్టుకుని బయలుదేరింది రమణమ్మగారు. అలాగా, అయితే తొందరగా వెళ్ళు అన్నారు రామనాథం మాస్టారు. ఆడపుట్టుక చాలా కష్టమైనది, పిల్ల పిల్లకి స్త్రీకి చావు పుట్టుకలు కనిపిస్తాయి పాపం, అందుకు తోడు నీడా దగ్గరుండాలి, పల్లె జీవితాలు కష్టం, ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండాలి. డబ్బున్న వాళ్ళైతే పట్నం డాక్టర్ తిరిగెడతారు, పేద బతుకులో దైవమే సాయం అనుకున్నారు రామనాథం మాస్టారు. జ్యోతి అద్దంలో చూసుకుంటూ మల్లెమాల చెండు జడలో అందంగా అలంకరించుకుంది. వెనక నుండి రాఘవ వచ్చి నిల్చున్నట్టు అద్దంలో కనిపించింది. దొంగ ఎప్పుడొచ్చారు ఆఫీస్ నుండి అని వెనుదిరిగి భర్తని కొంటెగా చూస్తూ అడిగింది. ఈ మల్లెల గుబాళింపు మా ఆఫీస్ దాకా వచ్చింది, దాంతో పరుగు పరుగున వచ్చేశాను శ్రీమతి గారి కౌగిలి కోసం అన్నాడు రఘురాం. ముఖం చిట్లించి చిరుకోపం నటిస్తూ, కారేమైంది, పరుగు పరుగున రావటం ఏమిటి అంది కొంటె చూపు వయ్యారంగా విసురుతూ. అదేలేవోయ్, కారులోనే పరుగు అని మురిపెంగా దగ్గరికి తీసుకుంటూ గడ్డాన్ని ముద్దుగా నిమిరాడు రఘురాం. ఒళ్ళు జల్లుమంది జ్యోతికి. ఆమె పులకింతని కనిపెట్టిన రాఘవ ఆమెని కౌగిట్లో బంధించాడు. మురిపెంగా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ, తలుపులు తీసున్నాయి, ఎవరైనా చూస్తారు అంది గట్టిగా. నీ అరుపులకు వస్తారు, జాగ్రత్త అంటూ మరింత దగ్గరగా తీసుకుంటూ చెవిలో అన్నాడు రఘురాం. భలే వారే, హఠాత్తుగా వచ్చి ఇలా బందీ చేస్తారేమిటి, పువ్వులు నరిగిపోతాయి. మీ ఆడవారి అలంకరణ ఎందుకోసమో మీకు తెలుసు మాకు తెలుసు, ఈ గారాలు పోట నీకు అలవాటే అంటూ గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా, ముద్దు ఇంత చప్పుడు కాకూడదు అంది జ్యోతి చిలిపిగా చూస్తూ. అయితే ముద్దు చప్పుడు కాకుండా నువ్వు పెట్టుకొచ్చుద్దాం అంటూ కొంటెగా మొహం మీదికి మొహం పెట్టాడు రఘురాం. జ్యోతి నవ్వుతూ, ఏదో సరదా కన్నాను బాబు, ముద్దు రాంతే ముద్దులా పెట్టుకోను మిమ్మల్ని. ఏమిటి, నేను నీకు ముద్దు రావటం లేదా, ఆ మాటలేం బాగలేదు, నా దగ్గర ముద్దు తీసుకున్నావు, నా ముద్దు నాకిచ్చే అన్నాడు గోముగా రఘురాం. నా బుగ్గ మీద మీరు ముద్దు తీసుకున్నారు, పైగా నాకిచ్చారంటారేమిటి అంది కిలకిలా నవ్వుతూ. జ్యోతి, నీతో మాట్లాడటం చాలా కష్టం సుమా అన్నాడు రఘురాం. ముద్దు కోసం ఇంత దెబ్బలాటలా అంది జ్యోతి. ఏదో కాట ఆడాలి కదా, భార్యాభర్తల మధ్యన అనురాగం పండాలంటేను కొంటెగా చూశాడు రఘురాం. మీకు మంచి కాఫీ ఇస్తాను, ఇక నన్ను వదిలేయండి బాబు, మీకు నమస్కారం పెడతాను అంది జ్యోతి చిరునవ్వుతో. కాఫీ వంకని పారిపోదామనా, సరే ముద్దు సంగతి ప్రస్తుతం ఆపాము అన్నాడు రఘురాం. అయితే ఇంకా ఇలా తర్క వితర్కం మానరా. ఎందుకు మానుతాను, అవసరమైతే లాయర్ని కూడా తీసుకొస్తాను, ముద్దు చప్పుడవ్వకుండా పెట్టుకోవాలా వద్దా అని అన్నాడు రఘురాం. మీకు చిలిపితనం ఎక్కువైంది, మన పెళ్ళయ్య 5 ఏళ్ళయింది, మీ వరుస చూస్తే ఇటీవలే పెళ్ళయింది అనుకుంటారు అంది జ్యోతి పగిట కొంగు సర్దుకుంటూ. ఎన్నేళ్లైనా ఒకరి మీద మరొకరికి మోజు తగ్గకుండా చూసేవారికి ఆదర్శంగా బతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమగా ఉన్నవారి పేరు ఒక్కటి చెప్పండి చూద్దాం అంది జ్యోతి. మా పొలంలో సుబ్బిగాడు లచ్చి విడదాని బంధంలా అన్యోన్యంగా ఉంటారు అన్నాడు రఘురాం. అదేమిటండి, మీరు లో లెవెల్ మనుషుల గురించి చెప్తారేమిటి అంది విసుగ్గా మొహం పెట్టి జ్యోతి. మనుషుల అంతస్తులో లేదు, ప్రేమకి మనస్సులు ముఖ్యం. నిజానికి మీది చాలా చిన్న కుటుంబం, మీ నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, అయినా నీ మనస్సు నీ సొగసు చూసి కదా నేను నీ వివాహం ఆడింది అన్నాడు ఇచ్చిన కాఫీ తాగుతూ అనురాగంతో జ్యోతిని చూస్తూ రఘురాం.
అవునండి, నా అదృష్టం ఇదంటాను అని నమ్రతతో కూడిన ప్రేమతో అతడి దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసింది జ్యోతి. రఘురాం జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నీ మంచితనం అనురాగంతో రోజు రోజుకు నాకు దగ్గరైపోతున్నావు. దంపతులిద్దరూ సంస్కారవంతులో అమాయకులో అయితేనే కాని ప్రేమ ఫలించదు. ఎత్తుకు పై ఎత్తుగా ఒకరిని ఒకరు అనుమానించుకుంటూ అపార్థాలతో నిత్యము నరకం చేసుకోకూడదు. నేను ఎంత పెద్ద ఆఫీసర్నైనా రాబడి నాకు ఎక్కువైనా ఇంట్లో పొదుపుగా జాగ్రత్తగా చేస్తున్నావు కనుకనే మా తమ్ముణ్ణి మీ తమ్ముణ్ణి మీ చెల్లెల్ని మన దగ్గర పెట్టుకుని ఇంజనీరింగ్ చదివిస్తున్నా. రెండేళ్ళు అయిపోయింది, ఇక రెండేళ్లు మనం జాగ్రత్తగా ఉంటే మనం చేస్తున్న మంచి పని వల్ల మీ కుటుంబం మా కుటుంబం ఆర్థికంగా బాగుంటాయి. అప్పుడు నీ ఒళ్ళోకి ఒక పాపాయి వచ్చిందంటే మన ఇల్లు నవ్వుల పందిరి అవుతుంది. అప్పుడు మా అమ్మ నాన్న మనవరాలి కోసం వచ్చి ఇక్కడే ఉండిపోతారు, అంతవరకు రారు అన్నాడు. జ్యోతి మురిపెంగా నవ్వుతూ, మా తమ్ముడు శశిధర్, మా చెల్లెలు సుందరి, మీ తమ్ముడు జయరాం ఇంజనీరింగ్ చదువు పూర్తయి, వాళ్ళు ఒక మార్గం ఎన్నుకుంటేనే గాని మనకి పిల్లలొద్దనుకున్నాం కదా అంది. మొన్న మా ఆఫీస్లో ఓ ఫ్రెండ్ దగ్గర ఈ మాటే అంటే, అదేం లేడయ్యా, పుట్టేవాళ్ళు ఇద్దరు ముగ్గురు అయ్యాక ఆ పైన ఆపండి అన్నాడు అని చెప్పాడు రఘురా. భలే వారే, మన సొంత విషయాలు మనం ఆలోచించుకోవాలి గాని ఇలాంటివి ఇతరులకు చెప్పకూడదు అంది జ్యోతి. అదే నిజమే, మన నిర్ణయమే కరెక్ట్ అన్నాడు రఘురా. ఇంతలోనే కాలేజీ నుండి ఒక్కొక్కరే ఇంటికొచ్చారు పిల్లలంతా. కాలేజీ వదలగానే ఇంటికి రావాలని చెప్పాను కదా, 4 కాలేజీ అయితే 6:30 ఇంటికొచ్చారు అన్నాడు రఘురా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పి తప్పించుకున్నారు. కారణాలు కల్పించవద్దు, నేను చెప్పినట్లు విని డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అని సీరియస్గా చెప్పి తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు రఘురాం. అక్కా, బావగారికి కోపం వచ్చినట్లుంది. నిజంగానే మా ఫ్రెండ్ దగ్గర నోట్స్ తీసుకుందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు పలకరిస్తే ఏవో కబుర్లు వచ్చాయి. ఇక్కడే రాసుకుని వెళ్ళు అంది నా ఫ్రెండ్ సుజాత అంది సుందరి పేలగా, గొంతు కొంచెం తగ్గించి. జ్యోతి కొంచెం నవ్వుతూ, వాళ్ళని కేకలేశారు, వాళ్ళు మగపిల్లలు గనక పట్టించుకోలేదు, నువ్వు ఆడపిల్లవు గనక సీరియస్గా తీసుకుని బాధపడుతున్నావు. తొందరగా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునిరా, నాకు వంట పనిలో సాయం చేద్దువు గాని అంది జ్యోతి. ఒరే శశిధర్, ఇలా రా అని పిలిచింది. ఎందుకక్క అన్నాడు. ఈ కాఫీ తాగి కూరల మార్కెట్కు వెళ్ళి 4 కూరలు పట్టుకురా, కొత్తిమీర కరివేపాకు మర్చిపోకు అంది. జయరాం అక్కడికి వచ్చి, వదినా, నేను కూరలకి శశిధర్కి సాయం వెళ్ళనా అన్నాడు. నువ్వు మేడం మీదకు వెళ్ళి వాటర్ ట్యాంక్లోకి నీరు వదులు, మోటార్ ఆన్ చేయి, మీ అన్నయ్యకి ఆఫీస్ వర్క్లో ఏదైనా హెల్ప్ కావాలేమో కనుక్కో అంది జ్యోతి. అలాగే వదినా అని వెళ్ళిపోయాడు అక్కడి నుండి జయరాం. రాత్రి 8 అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తూ నేటి సినిమాల దగ్గర నుండి బంధువుల వరకు కబుర్లు చెప్పుకున్నారు. కొన్ని వాదోపవాదాలు కూడా వచ్చాయి. చిన్న ఉద్యోగం అయినా పల్లె జీవితం ఎంతో హాయి అని శశిధర్, కాదు పట్టణంలోనే ఎంతో విజ్ఞానం వినోదం అని జయరాం వాదించుకున్నారు. మీరు చెప్పండి బావగారు అన్నాడు శశిధర్. నన్ను అడిగితే ఎక్కడుండే ఇబ్బందులు అక్కడున్నాయి, ఈ రోజుల్లో ఏ కోణం నుండి చూసినా ఇబ్బందికరంగానే ఉంది అన్నాడు రఘురాం. బావగారు, నేను మాట చెప్పనా, శశిధర్ని పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకోమందా, జయరాంని పట్టణంలో ఉద్యోగం చేయమందా, అప్పుడు వాళ్ళ సరదా తీరుతుంది అంది సుందరి. ఇంతకీ నీకే లైఫ్ ఇష్టం అని సుందరిని రఘురాం అడిగాడు. బావగారు, నాకు పట్నం పల్లె ఎక్కడైనా సర్దుకుపోగలను, ఇలాగే ఉండాలి, ఇదే బాగుంటుంది అని నేను అనుకోవటం లేదు అంది. మంచిదే, కానీ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నవారే గొప్పవారైనారు అన్నాడు రఘురాం. బావగారు, మీరన్నది నిజమే, కానీ గొప్పవాళ్లుగా పుట్టిన వాళ్లకు సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది కొంటెగా అంది. సుందరి మాటలకు రఘురాం చిరుకోపం నటిస్తూ, చూశావుటాయ్, మీ చెల్లెలు నాకు పాఠాలు నేర్పుతోంది అన్నాడు జ్యోతి కేసి కొంటెగా చూస్తూ. వెంటనే జ్యోతి చెల్లెలు సుందర్ని, ఏటా మాటలు, బావగారు పెద్దవారు అనే గౌరవం ఉండాలి అంది కోపంగా చూస్తూ. తప్పైపోయిందక్క అని మెల్లిగా భయపడుతున్నట్లు నటిస్తూ అంది సుందరి. అలా కోప్పడతావేమిటి, ఏదో సరదా కన్నాను నీతో అన్నాడు రఘురాం జ్యోతితో. ఇది వట్టి ఖిలాడి అండి, భయం నటిస్తోంది, కాలేజీలో టీచర్స్తో ఎలా ఉంటుందో పరిశీలించాలి, మా నాన్నగారు మాకు చెప్పిన భయం దానికి చెప్పలేదు, గారంగా పెంచారు. సుందరి బహద్దూర్ గారు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అంటూ దీన్ని గారాభంగా పెంచారు అంది జ్యోతి. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరూ మాట్లాడలేదు.
మౌనంగా భోజనాలు పూర్తి చేసి ఎవరి గదుల్లోకి వారు చదువుకుందుకు వెళ్లారు. అమ్మ పంపించిన మినపసున్ని అరిసెలు ఎవరూ తినకపోతే ఎలా చెల్లుతాయి అంటూ తలో ప్లేట్లోనూ పెట్టి వాళ్ళు చదువుకుంటున్న రూంలోకి వెళ్ళి వాళ్ళ టేబుల్ మీద పెట్టింది జ్యోతి. అక్క, నీకు పనితోనే సరిపోతోంది, ఈమెకి ప్రైవేట్గా చదువుతున్నావు కదా అంది సుందరి. నాకేమైనా డౌట్స్ అనిపిస్తే సావిత్రి మేడం దగ్గరికి వెళ్ళి అడుగుతాను. సంస్కృతంలో ఎంఏ డిగ్రీ కావాలని పట్టుదలగా చదువుతున్నాను. ఎంత పని ఉన్నా మధ్యాహ్నం 4 గంటలకు నాకు చదువుకుందుకు కేటాయించాను. మిగతా టైం అంతా ఇంటి కోసం వినియోగిస్తాను అంది జ్యోతి. అక్క, బావగారిని నిన్ను చాలా కష్టపెడుతున్నాం. మేము ముగ్గురం మీ దగ్గర ఉండి చదువుతున్నామంటే బావగారి మంచితనం, నీ మంచితనమును. బావగారి తమ్ముడు జయరాం మీ దగ్గర ఉండి చదవటం అంటే అన్నగారి దగ్గర హక్కు ఉంది. నేను శశిధర్ ఇక్కడ ఉండటం, చదువుకోవటం మా అదృష్టం, బావగారి మంచితనం అంది సుందరి ఆతృతతో. బావగారిని ఎక్కువ పొగడకు, గర్వం వస్తుంది అంది జ్యోతి. అక్క, మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు, తల్లిదండ్రులు చదివించకపోతే ఏదో చిన్న ఉద్యోగంలో చేరిన వాళ్ళున్న ఈ రోజుల్లో ఇలా చదివిస్తున్నారంటే ఆశ్చర్యమే. డబ్బుంటే ఇల్లు కట్టుకుంటాం, నగలు చేయించుకుంటాం అంటారు కానీ అన్నారక్క, నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తాను ఒక్కో రోజున అంది సుందరి అక్కగారితో. తీరుద్దు కాని రుణాలు, ఇలాంటి అమ్మాయిలే మొగుడు ఉద్యోగం వచ్చాక అమెరికా వెళ్ళిపోతారు, ఎవరూ జ్ఞాపకం ఉండరు అంది నవ్వుతూ జ్యోతి. అలాగనలే అక్క, అమ్మా నాన్నగారు మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచారు. మన గుండెల్లో ఉన్నాయి ఈ ప్రేమానుబంధాలు. నాకెన్నో ఆశలున్నాయి, అవి తీరాలంటే మీ ఆశీస్సులు కావాలి అని అక్కగారి కాళ్ళకి దండం పెట్టింది సుందరి. జ్యోతి చెల్లెల్ని అనురాగంతో దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని వెన్ను నిమిరి కుడిచేత్తో తలను చెంపలను నిమిరింది. అక్కా చెల్లెళ్ల అనుబంధాలు అనురాగాల ఆనందంతో గుండెలు నిండాయి. హలో కాళిదాసు అని పిలిచాడు శశిధర్. కాలేజీకి అసలే ఆలస్యంగా వచ్చాను, క్లాస్ టైం అయిపోయింది, తిరిగొచ్చాక మాట్లాడతాను అంటూ క్లాస్ రూమ్ వైపు పరిగెత్తాడు కాళిదాసు. ఒరే మర్చిపోబోకు, నీతో మాట్లాడే పనుంది అని చెప్పి రీడింగ్ రూమ్ వైపు వెళ్ళాడు శశిధర్. ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్ పుస్తకాలే కానీ తెలుగు సాహిత్యం ఏమీ దొరకదు, దొరికితే కదా లోకం అర్థం అయ్యేది. ఇంటి దగ్గర వీక్లీలు నవలలు చదవటానికి వీల్లేదు, చంపేస్తారు. బోల్డంత డబ్బు పెట్టి చదివిస్తున్నాం, అవి చదివితే పాడైపోతారు అంటారు. ఎలాగా, ఎప్పుడు చదవాలి, ఎలాంటివి చదవాలి తెలుసుకోవాలి, అందుకే ఈ కాళిదాసుని పట్టుకుని అడగాలి. మహాకవి పేరు పెట్టారు అంటే బహుశా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి సాహిత్యాభిమానం ఉండి ఉండాలి. 1-2 సార్లు జ్యోతి అక్కని అడిగితే కథలు కాకరకాయలు ఏం వద్దు, మీ బావకి తెలిస్తే కోపడతారు అంది. సుందర్ని అడిగితే ఏమో నాకు తెలియదు, ఈ టెక్నికల్ కోర్సు చదువుతుంటే టైం చాలటం లేదు, నవల చదవటం ఎప్పుడు కుదురుతుంది అంది. అనుకుని ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చుంటుంటే వెనక నుండి హలో శశిధర్ గారు నమస్తే అంటూ అర్చన వచ్చి పక్కన కూర్చుంది. ఇది బట్టి జిడ్డు, మాట్లాడటం మొదలెడితే వదలదు అనుకుని ఏమిటి బాగున్నారా, మీరు ఖాళీగా ఉన్నారా, క్లాస్ లేదా అన్నాడు శశిధర్. అర్చన కోపంగా చూస్తూ మీరు నేను ఒకే క్లాస్ కదా, అట్లా మాట్లాడతారేమిటి అంది. సారీ నేనేదో వేరే ఆలోచిస్తున్నాను అన్నాడు కొంచెం విసుగ్గా. మీరు అలా విసుగ్గా మొహం పెడితే నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతారనుకుంటున్నారా, ఏమిటో సంగతి చెప్పండి అంది అర్చన పట్టుదలగా. శశిధర్కి కొంచెం నవ్వు వచ్చింది అర్చన మొండితనం చూసి. నేను మంచి సాహిత్యం చదవాలనుకుంటున్నాను, మీ దగ్గర ఏమైనా మంచి నవలలు ఉన్నాయా అన్నాడు ఆసక్తిగా ఆమెకేసి చూస్తూ. అర్చనకి అతడు తనతో నవ్వుతూ మాట్లాడినందుకు సంతోషమై ఓ అదా దానికే, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెడితే బోల్డ్ తెలుగు సాహిత్యం, కానైతే మెంబర్గా చేరాలి, అప్పుడు ఇంటికి పట్టుకెళ్ళని ఇస్తారు అంది. అమ్మో అక్క బావగారు చంపేస్తారు, నవళ్ళు చదివితే క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదువుతావని. అయితే మా ఇంటికి వచ్చి చదువుకోండి అంది కొంటెగా అర్చన. ఏ మాటలవి అన్నాడు చిరుకోపంతో. అపార్థాలు తీయకండి, లైబ్రరీ లాగానే రీడింగ్ రూమ్ ఉంటుంది, అక్కడ కూర్చుని చదువుకోవచ్చును అంది అర్చన. ఈ ఐడియా బాగానే ఉంది అన్నాడు శశిధర్. సాయం కావాలంటే నేను వస్తాను సాయంకాలం, పుస్తకాలు చదివినప్పుడు కన్నా ఇద్దరు కలిసి ఆ టాపిక్ మీద డిస్కస్ చేస్తుంటే బాగుంటుంది, పైగా గ్రంథాలయం అంటే సరస్వతీ దేవాలయం అంది ఒక రచయిత్రి అంది అర్చన. నీకన్నీ తెలిసినట్లు పోజులు కొట్టకు,
ఆ రచయిత్రి పేరు చెప్పు చూద్దాం అన్నాడు శశిధర్. అచ్చన అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్పనా చెప్పనా అని కవ్వించింది. చెప్పు చూద్దాం అన్నాడు శశిధర్. కనుపర్తి వరలక్ష్మమ్మ శతాధిక రచయిత్రి. ఆంధ్రదేశంలో రచయితలకు రచయిత్రి ఆమె. ఆమె స్వయం కృషితో రచనలు చదివి లోకజ్ఞానం సంపాదించి గొప్ప రచయిత్రిగా సంఘ సేవకురాలుగా ఎన్నో అవార్డులు అందుకుంది. రచయిత్రుల పేర్లే కాని ఏ రచయితల పేర్లు తెలియవా అన్నాడు కొంటెగా. భలే వాడివే, విశ్వనాథ సత్యనారాయణ మొదలగు వారు చాలామంది ఉన్నారు అంది. ఇవన్నీ నీకెలా తెలుసును అన్నాడు శశిధర్. మా అక్కయ్య బీఏలో తెలుగు ఇంగ్లీష్లో ఎంఏ చదివింది. అది చదవడమే కాదు, రోజు రాత్రులు నా చెవుల్లో నూరిపోసింది. పైగా నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నానని సాహిత్యం గురించి తెలుసుకోకపోతే సంస్కారం ఎలా వస్తుంది? చదువు వేరు, సంస్కారం వేరు. నాకు ఇంజనీర్లంటే భలే కోపం, టెక్నికల్ విషయాలు తప్ప లోకం తెలియదంటుంది మా అక్క అంది అర్చన. నాకు తెలుసు నువ్వు మాట్లాడడం మొదలెడితే జిడ్డులా వదలవని అన్నాడు శశిధర్. ఇంతసేపు నా చేత అన్నీ చెప్పించి ఇలాంటి మాటలు అంటావేమిటి అని కోపంగా లేచి విసురుగా వెళ్ళిపోయింది అర్చన. శశిధర్కి అర్చనంటే జాలేసింది. తను అడిగితేనే కదా ఇన్ని కబుర్లు చెప్పింది. కోపంలో అర్చన ఎంత అందంగా ఉంది అని మొదటిసారిగా ముచ్చటపడ్డాడు. ఈరా శశిధర్, ఇందాక క్లాస్కి వెడుతుంటే పిలిచావు, ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఆఖరికి ఇప్పుడే అర్చన ఎదురైతే అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పింది. ఇంతకీ నన్ను పిలిచావేమిటి సంగతి అన్నాడు పుస్తకాలు టేబుల్ మీద పడేసి కుడి చేత్తో క్రాఫ్ట్ సర్దుకుంటూ. నాకు ఇప్పుడు మూడ్ బాగోలేదురా అన్నాడు శశిధర్. అదేంటి? ఏం లేదు, ఏదైనా మంచి కథో నవలో చదవాలనిపించింది. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్నాడు శశిధర్. నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు, ఈ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే అదే చాలు. టెక్నికల్ కోర్స్ చదవడం అంటే మాటలా, ఎవ్రీడే ఎంత వర్క్ ఉంటుంది. ఆర్ట్ స్టూడెంట్స్ అయితే కథలు కాకరకాయలును అన్నాడు కాళిదాసు. మరి నువ్వు మహాకవి కాళిదాసు పేరు ఎందుకు పెట్టుకున్నావురా అన్నాడు శశిధర్ జోక్గా. ఆ పేరు మా తాతగారి పేరు, అందుకు నాకు పెట్టారు అన్నాడు కుడి చేయి తిప్పుతూ. ఒరే నాయన, మీ తాత ముత్తాత మహాకవి కాళిదాసు అయి ఉండొచ్చు కదరా అన్నాడు. నిజమేనోయ్, ఈ మాట రేపే మా ఫ్రెండ్స్కి చెప్పేస్తాను, రేపే కవితలు అల్లేస్తాను అన్నాడు కాలర్ ఎగరేస్తూ కాళిదాసు. ఒరే సరదా కన్నా ఓ, నిన్ను ఏడిపించి వదులుతారు కవిత్వం రాసే వరకు. అదేం భయం లేదు, తాతల ముత్తాతల పేర్లు చెప్పుకుని ఎందరో గొప్పవాళ్ళుగా చెలామణి అవుతారు అన్నాడు కాళిదాసు. ఇంతలోకి సుందర అక్కడికి వచ్చింది. అన్నయ్యా ఇంటికెడదామా అంది కాళిదాసు కేసి చూడకుండానే. ఓ అలాగే, స్కూటర్ తీసుకొస్తాను పదా అని కాళిదాసు రేపు కలుద్దాంరా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సుందరి కాళిదాసు కేసి క్రీగంట చూసింది. అదే టైంలో సుందర్ని చూశాడు. కొంచెం నవ్వింది సుందరి. కాళిదాసు చిరునవ్వుతో పలుకే బంగారమా అన్నాడు నవ్వుతూ. ఏమిటి సంగతి, కవిత్వం వస్తోంది అంది. నా పేరు కాళిదాసు తెలుసా, కొంటగా కుడి చేతిని గాల్లోకి తిప్పుతూ అన్నాడు. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తాడు, ఇంకొకసారి కలుసుకుందాం, టాటా బై బై అంటూ వెళ్ళిపోయింది. వెనకాలే అడుగులు వేస్తూ ఆలోచిస్తూ సుందరి చాలా అందమైంది, ఆ కళ్ళు ముక్కు తీర్చిన బొమ్మలా ఉంటుంది అనుకుంటూ నవ్వుకున్నాడు తనలో తాను కాళిదాసు. జయరాం కాలేజీ ముందు గేటు దగ్గర లెక్చరర్తో మాట్లాడుతున్నాడు. వీడికి లెక్చరర్లతో స్నేహం, తోటి విద్యార్థులతో వీడికి పడదు, మాట పట్టింపులు మర్యాదలు అంటూ అందరికీ వంక పెడతాడు అనుకుంటూ కాళిదాసు ఒరే జయరాం అంటూ వాళ్ల దగ్గరగా వెళ్ళాడు. ఒక్క నిమిషం అంటూ చేత్తో సంజ్ఞ చేశాడు జయరాం. మాస్టారు రేపు ఇంటికి వస్తాను, ప్రతిమా సంగతులు మాట్లాడుకుందాం అన్నాడు. సరే నేను చెప్పిన సంగతి మర్చిపోకు అంటూ స్కూటర్ మీదే వెళ్ళిపోయాడు. ఎట్లా జయరాం, మాస్టారితో మంతనాలు అని భుజం మీద కొడుతూ అడిగాడు కాళిదాసు. ఏం లేదు, చెబుదామన్నా నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా అన్నాడు. పర్వాలేదు చెప్పరా అని గట్టిగా అడిగాడు. రెండు రోజులు ఓపిక పట్టు, చెప్తాను, చాలా ముఖ్యమైన సంగతి, రహస్యం అన్నాడు జయరాం. అయితే నువ్వే దాచుకో అంటూ నీ స్కూటర్ మీద సెంటర్ దాకా వస్తాన్రా అన్నాడు కాళిదాసు. నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను పదరా అంటూ తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపి వస్తుంటే మోహిని కనిపించింది. స్కూటర్ ఆపాడు. ఎక్కడికి వెళుతున్నావు అని మోహిని అడిగాడు. సంగీతం నేర్చుకుందుకు, ఈవేళప్పుడు ఇంకెక్కడ ఎడతాను,
నీలా స్కూటరు టింగురంగా అంటూ తిరగటానికి లేదు కదా అంది మోహిని. నిన్ను మీ సంగీతం మాస్టర్ గారింటి దగ్గర దింపుతా గానీ రాత్రులు నేను చదువుకునే వేళ నీ సాధన చేసే వేళ ఒకే టైం. ఆ టైం మారుద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు జయరామ్. పక్కింటి అమ్మాయి సినిమా కూడా వచ్చింది అంది స్కూటర్ వెనకాల కూర్చుని మోహిని. జయరామ్, నా సంగీతం నీకు అంత బాధాకరంగా ఉందా అంది. నా ఉద్దేశం అది కాదు, నువ్వు తీయగా పాడుతుంటే వినాలనిపించి చదువుకోవాలనిపించడం లేదు అన్నాడు. అయితే సరే టైం మారుస్తాలే అంది. జయరామ్ నవ్వుతూ, నీ అందానికి మోహిని పేరు పెట్టుకున్నావేమిటే, ఎంత ధైర్యం అన్నాడు. నాకేం తెలుసు, మా అమ్మ నాన్న చిన్నప్పుడే పెట్టిన పేరు అంది. అయితే ఆ పేరు మార్చుకో. ఏం, నా అందం బాగాలేదా అంది. బాగానే ఉంది, రంభాని పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండును అన్నాడు. ఇంతలోకే ఒక్క అరుపు అరిచింది మోహిని. అయ్య బాబోయ్, మా నాన్నగారిటే వస్తున్నారు, స్కూటర్ ఆపు అంటూ ఒక్క ఉదుటిన స్కూటర్ మించి దూకేసింది. ఢామని చప్పుడైంది. వెనక్కి తిరిగి చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోయాడు జయరామ్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.